హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలా సరుకు బయటకు వెళ్తున్నాం బాగా తినడానికి. ఏం తింటాం మీరు వీడియోలో చూడండి. సో ఇక్కడ నుంచి జర్నీ అక్కడికి జర్నీ మేము జర్నీ కూడా పెడతాం చూడండి. ఎంత దగ్గర అంటే అంత దగ్గర. వానికి ఏం అవసరం ఉండిపోయిండు అబ్బా అక్కడల్లా. సూర్యుడు చూతానే బాయ్. మా ఊర్లో ప్రతి రోడ్ ప్రతి వీధికి సిమెంట్ రోడ్డే, మట్టి రోడ్ అనేది లేదు. వాళ్ళని తీసుకొచ్చి మా పోయిన అడుగుండి మమ్మల్ని వదిలిపెట్టి మీరు పోయి అది లోన్ క్లోజ్ చేయకపోతే వడ్డీ పడుతూనే ఉంటారు. వడ్డీ పడతా నీకు మంచి లవ్ స్టోరీ ఇప్పుడు రాలేసా. ఒయ్యే నీకు చూడాలనిపించాను, నువ్వు పోయి చూసిరా. నేను రాలేను, సౌండ్ నేను తట్టుకోలేను, నా చేత కాదు కూడా. ఆ విజిల్స్, ఆ కేకలు, సినిమ ఏం అర్థం కాదు. ఆ కేకలు విజిల్స్ నాలుగు ఊరికే. నాకు నాకు రాత్రి నిద్ర ఉండదు. పై నొప్పి పోయి చూసిరా పంటున్నా కదా. సినిమాకి వెళ్ళారు, మేము మాత్రం పానీపూరికి వెళ్తున్నాం. రాధే రాధేశ్యామ రాధేశ్యామ రిలీజ్ అయిరోజు. ఏమోది ఏంది అది పడినా ఎవరు పడేది? మా నాన్న కట్టించిండు. ఎవరు కట్టించారు అది? అది బడి ఎవరు కట్టించారు? విమానం మీ నాన్న కొనిచ్చాడు, నీకు బడి మీ నాన్న కట్టించాడు. అప్పు
బుల్లి మాటలను మాట్లాడింది. చూడండి ప్లేట్స్ కొంగలు ఎలా ఉన్నాయో. చేను ఎండ కొంగలే, ఎందుకంటే నీళ్ళు పడతారు కాబట్టి చేనికి. అది కాదు బాదం పాలు, అది అక్కడ ఉంది పానీపూరి లాస్ట్. పానీపూరి తినేవాళ్ళు ప్రశాంతంగా తినాలని చాలా లాస్ట్ పెట్టుకున్నాడు అన్న. ఇక్కడ ఈ స్మెల్లే పడట్లేదే. ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పానీపూరి బండి దగ్గరికి వచ్చాం మనం. యాది నీకు పానీపూరి కావాలంటున్నాను కదా. కట్లైట్ కట్లైట్ కదా, కట్లైట పానీపూరే. కట్లైట్ పానీపూరి పడింది దగ్గర వచ్చా. అది ఇవా మా కట్లైట్ ఇవా రానంద్ ఇద్దట. నువ్వు కింద వేసుకుంటావు ఆ కృషి చేస్తుంది. ఏం బాగాలేదు, ఇంతకు బాగుంది లేదా? అదేంది తింటానా లప్పల పనీర్ కావాలంటే ఇంకో చేయించుకోవాలి నా అంటే. అసలు ఉత్తర తింటేనే బాగుంటుంది. ఇంకా వాంతి రాలే, ఇప్పుడు ముసలం భయపడిచ్చినాడు. ఇదేంటంటే ఎనిమిది ముసలాన్ని భయపడిచ్చినాడు ఫ్రెండ్స్, ఈ ముసలాన్ని భయపడిచ్చినాడు. వచ్చాలంటాడు మళ్ళీ, ఎందుకు పిలిచినావని. రెండు తినేసేయండి, అదో సిద్ధపడి నీళ్ళు ఉన్నాయి చూడు అవి వస్తావు. నాకే నేను ఇంత అంటాను చాలా బాయ్ అయిపోయి. Thank you.